हाई फ्रेंड्स ना पेर राजशेखर मेर चुनाव डेवलप अग्रिकल्चर चैनल मोदी सारी मैं चैनल को वैसे सब्सक्राइब चुस्को अलगे पक्ने ब्रेक नौकरी सो चाल मैं काल जरिए मन को पंपल गुरी पैपल स्प्रे पैपल गुरी यानी चाल मंदिर अड़ा सो अंदे मेम ओन इपू पात पंप ट्रू स्ट्रोक पंप తీసేసి కొత్త పంప్ తీసుకున్నాం అన్నమాట. దీని రివ్యూ మీకు చెప్తాను. సో ఆల్రెడీ దీని తెలిసే తీసుకున్నాం అన్నమాట. ఇది ఫోర్ స్ట్రోక్ పంప్ వచ్చేసి మనకు. దీని కాస్ట్ ఎలా పనిచేస్తుంది మొత్తం, దీనికి టూ స్ట్రోక్ మెయిన్గా వచ్చేసి టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్కి ఉన్న తేడా ఏమిటో మీకు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. సో మొత్తం క్లియర్గా చెప్తానన్నమాట. ఇక్కడ తీసుకురా. सो मेन वच्चेसी मन को इला डिजाइन अयिते इला उंटदी. सो मन को ट्रू स्ट्रोक पंप मीरु आल्रेडी चूसे उंटारु. सो कोत्तदी इदी फोर स्ट्रोक अन्नमाट. मन को टैंक डिजाइन गानी इला इला उंटदन्नमाट. मन को इंजन कूडा चाला सेपरेट गा ए मात्रम टैंक की टच अवकुंडा चाला एंत बागुंदो चूडंडी. ట్యాంక్ కి టచ్ అవ్వకుండా బాగా ఇచ్చిండు ఇంజన్ కూడా. ఇలా ఉంది. సో వెయిట్ కూడా మనకు చాలా హెవీగా ఉంది కొద్దిగా వెయిట్ కూడా. మీకు స్టార్ట్ చేసి కూడా లాస్ట్ లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు గన్ సెట్టింగ్ మంచి డిజైన్ కూడా చాలా బాగుంది. గన్ సెట్టింగ్ కూడా మనకు చాలా బాగుంది అన్నమాట. సో ఇక్కడ గన్ను సెట్టింగ్ ఇలా క్లిప్పు తీసేసుకోవడానికి ఇలా గన్ను ఓపెన్ చేసుకొని మళ్ళీ గన్ను కూడా మంచి ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు. సో పంపు కూడా మనకు బరువు కూడా బాగానే ఉంది ఎందుకంటే ఇంజన్ హెవీగా ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా మనకు ఈ సెట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇవి ఎక్సలేటర్ దగ్గర కూడా మనకు టూ స్ట్రోక్లో ఇలా చూడమన్నమాట. మనకి ఇలా ఉండదన్నమాట టూ స్ట్రోక్లో ఎక్సలేటర్ కానీ ఇదన్నీ సెట్టింగ్ కానీ ఇది కూడా మనకు ఉండదన్నమాట. ఇది బ్యాక్ ప్యాక్ స్ప్రేయర్ అనమాట. సో ఇది వచ్చేసి మోడల్ నేమ్ వచ్చేసి మహేంద్ర 999 అన్నమాట. ఇది మోడల్ నేమ్ వచ్చేసి ఫోర్ స్ట్రోక్ మహేంద్ర 999. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ ప్యాక్ స్ప్రేయర్ ఫోర్ స్ట్రోక్ మహేంద్ర 999 బ్యాక్ ప్యాక్ స్ప్రేయరు. ఇది తీసుకున్న వెంటనే దీనికి పెట్రోల్ పోసేసి ఆన్లో పెట్టాలి. ఈ పెట్రోల్ అయిపోయే వరకు ఆన్లో ఉంచాలి. దీనిలో హాఫ్ లీటర్ పెట్రోల్ పడుతుంది మీకు అందరికి తెలిసిన విషయమే. స్ట్రూ స్ట్రోక్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా మనకు మెయిన్గా వచ్చేసి ఇప్పుడు స్ట్రూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్కి తేడా ఏమిటో కనుక్కుందాము. స్ట్రో మెయిన్గా వచ్చేసి మనకు స్ట్రూ స్ట్రోక్ విషయానికి వచ్చినట్లయితే మనకు స్ట్రూ స్ట్రోక్ అంటే ఇప్పుడు మామూలుగా మన మోటార్ సైకిల్స్ ఏమైతే ఉంటావో అవి స్ట్రూ స్ట్రోక్ అనమాట. ఇలా ఇప్పుడు ఎక్సెల్ కానీ ఎక్సెల్ సూపర్ కానీ ఇలాంటి టూ స్ట్రోక్ అనమాట. ఇప్పుడు ఫోర్ స్ట్రోక్ అంటే కనుక ఇప్పుడు బస్సులు కానీ కార్లకు కానీ లారీలకు కానీ ఇవి వీటిని ఫోర్ స్ట్రోక్ అంటారు అనమాట. సో సేమ్ కూడా మనకు దీంట్లో కూడా ఇలాంటి డిజైనే తీసుకొచ్చినారు ఫోర్ స్ట్రోక్ ఇది. సో ఇది వచ్చేసి మైలేజ్ బాగా ఉంటుంది. ఫోర్ స్ట్రోక్లో మైలేజ్ బాగుంటుంది బాగుంటుంది. టూ స్ట్రోక్లో ఏంటంటే మైలేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది కూడా మనకు ఫోర్ స్ట్రోక్లో ఏంటంటే పొల్యూషన్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఇది పొగ ఎక్కువ రాదు స్మోక్ ఎక్కువ రాదు. టూ స్ట్రోక్ ఏంటంటే హెవీగా స్మోక్ వచ్చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇది ఆయిల్ మనం మిక్స్ చేస్తాం కదా దానివలన కొంచెం హెవీగా ప్రాబ్లం అవకాశం ఉంటుంది. సో డిసడ్వాంటేజెస్ కూడా దీనిలో ఏమి తక్కువనే ఉంటాయి. సో చాలా బాగుంటుంది. సో చాలామంది ఇక్కడ అవైలబుల్గా ఉండదన్నమాట ఇది ఫోర్ స్ట్రోక్లు. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడిప్పుడే రన్ అవుతున్నాయి కాబట్టి సో చాలామంది ఇది తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. సో దీని కూడా ఇప్పుడు ఎందుకంటే ఇది నెక్స్ట్ డే నేను మళ్ళీ దీని రివ్యూ కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని స్టార్ట్ చేసి మీకు ఎలా కొడుతుందో దీన్ని ఏందో అని చెప్తానమాట మొత్తము. సో మిగతా వచ్చేసి దీనికి పైపు కూడా అటాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది. మనకు బడ్జెట్లో వచ్చేసి బాగుంటుంది అనమాట ఇది. ఇది వచ్చే దీని రేట్ వచ్చేసి మనకు 10,500 అనమాట 10,500 రూపాయలు. సో మనకు తైవాన్ పంప్స్ ఇలాంటివి 9,500లో ఉన్నాయి కానీ కాకపోతే మనకు మంచి స్టాండర్డ్గా చాలా బాగుంటుందని మేము ఇది తీసుకోవడం జరిగింది. మాతో 9,500 మనకు తైవాన్ పంపు ఉండేది మన 708 మోడలు. సో ఆ పంపు చేంజ్ చేసి దీన్ని తీసుకోవడం జరిగింది మేము ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. సో దీని మోడల్ బాగుంది మాకు నచ్చింది కాబట్టి దీని మేము మ్యాక్సిమం వచ్చేసి మేము పైపు అటాచ్ చేసి కొట్టడం జరుగుతుంది. సో పైపు అటాచ్ చేసి కొట్టడం జరుగుతుంది కాబట్టి దీన్ని చేంజ్ చేయడం జరిగింది.
सो బడ్జెట్ లో బాగుంటది ఇది మేము దాని కొరకే తీసుకున్నాము దీని నేను ప్రమోట్ చేయడం లేదు మీరు మళ్ళీ మీరు మిస్టాండింగ్ చేసుకోవద్దు మాకు ఎక్కువ యూస్ అయ్యేది పంపుతోనే అన్నమాట सो మేము మా ఓన్ ప్రాపర్టీకే కాకుండా మేము వేరే ల్యాండ్ కూడా మేము వెళ్లి పంప్ స్ప్రే చేయడం జరుగుతుంది మెయిన్ గా వచ్చేసి మేము పైప్ అటాచ్ చేసి మాక్సిమం మేము పైప్ తోనే కొట్టడం జరుగుతది అదన్నమాట పంప్ ఇలా ఉంటది సో యాక్చువల్లీ నేను అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా గానీ దీని బాక్స్ తీసుకురాలేదు సో అక్కడనే వదిలేసి రావడం జరిగింది సో దాని కొరకే మీకు డైరెక్ట్ గా ఇంకా బాక్స్ బాక్స్ తోనే మనకు పని ఏముంది అంతే కదా ఇప్పుడు మీకు స్ట్రాటజీ చూపిస్తాను అన్నమాట సో దీని సౌండ్ కూడా చాలా బాగుంది నేను స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా సౌండ్ ఎలా ఉందో సో నీట్ గా చాలా నీట్ గా కూడా ఉంది బాగుంది స్ట్రెచబుల్ అన్నమాట ఇది ఇలా కదులుతూ ఉంటది నో ప్రాబ్లం ఏం కాదు సో చూస్తున్నారు కదా సౌండ్ కూడా చాలా బాగుంది నీట్ గా ఉంది కదా సో అదరమన్న సంగతి సో ట్యాంక్ కూడా మనకు చూడడానికి పెద్దగా ఉంది కానీ కింద షార్ట్ గా ఉంది కాబట్టి మనకు సో మనకు మెయిన్ వచ్చేసి ట్యాంక్ చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ ట్యాంక్ మాత్రం చాలా షార్ట్ గా ఉంది అంటే మనకు ఒక బిందె నీళ్ళు అయితే పడతాయి దీనిలో బిందె సగం వాటర్ అయితే పడతాయి మనకు చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ కాకపోతే ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇది రౌండ్ షేప్ లో ఎక్కువ కొడుతుంది సో ఓవరాల్ గా అయితే ఇది నాకైతే నచ్చింది సో మీ ఇష్టం ఇక్కడ నేను ఎందుకైతే నేను ప్రిఫర్ చేస్తున్నాను అంతే కానీ మీకు ఏం చెప్పట్లేదు దీని మేము స్ప్రే కూడా చేసి చూపిస్తాం ఎందుకంటే ఇది కొత్త పంప్ కాబట్టి ఇది మొత్తం డీజిల్ పెట్రోల్ అయిపోయే దగ్గర ఉండాలి ఇలానే ఉండాలి ఇలా ఉంది సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పొచ్చు అడగొచ్చు నన్ను సో చాలా మంది ఏందంటే నేను పైప్ గురించి చెప్పండి పైప్ గురించి చెప్పండి అని దాని గురించి కూడా అడిగారు నేను ఒక వీడియోలో చెప్పాను కాకపోతే మామూలుగా మనం బడ్జెట్ లో ఉండే పంప్స్ కు అటాచ్ చేసుకోవచ్చా ఎలాంటి పంప్స్ కు అటాచ్ చేసుకోవచ్చు ఏంది కదా అని చాలా మంది అడుగుతున్నారు సో దీని గురించి కూడా నేను ఒక వీడియో తీయాలని నేను అనుకున్నాను సో నెక్స్ట్ మళ్ళా 2-3 డేస్ తర్వాత కూడా వీడియో చేస్తాను నేను దీని గురించి పైప్ గురించి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతది కాబట్టి సో మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు నన్ను సో పంప్ షేప్ అయితే ఇలా ఉందన్నమాట దీన్ని నేను వేసుకొని కూడా చూపిస్తాను సో ఇలా ఉంది చాలా స్టైలిష్ గా ఉంది వర్కింగ్ కూడా చాలా బాగుంది ఇలా అన్నమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోకి అయితే ఇంతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కాల్ చేసి కూడా అడగొచ్చు ఎందుకంటే ఇది ఒక 10 మందికి ఉపయోగపడేది కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నాను చాలా మంది బడ్జెట్ లో ఏ పంప్ అయితే బాగుంటదో అని అనుకుంటున్నారు మీ ఇష్టం మీరు స్టూషోక్ అనే తీసుకోవచ్చు అదైనా బాగుంటది ఇదైనా బాగుంటది కాకపోతే మనకు రిపేర్ల పరంగా ఏదైనా గానీ ఇప్పుడు మైలేజ్ పరంగా గానీ నాకైతే ఈ పంప్ బెస్ట్ అనిపిస్తుంది మేము అయితే ఇది తీసుకోవడం జరిగింది సో మీ ఇష్టం అన్నమాట మీరు ఎలాంటి తీసుకోవాల్సితే అలా తీసుకోవచ్చు మరి ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను ఓకే బై